క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ ఈయన ఇప్పుడు అందరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బాగా తెలుసు అయితే ఇదంతా సినిమా తెర మీద మాత్రమే ఆయన బాగా నటిస్తాడు మంచి మంచి పాత్రలు చేస్తారు తండ్రి పాత్రలో అంకుల్ పాత్రలో విలన్ ఫ్రెండ్ పాత్రలో విలన్ పాత్రలో రకరకాల పాత్రలో ఆయన నటిస్తూ అందర్ని మెప్పిస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ అయితే మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా ఈయనకి మంచి స్థానమే ఉంది సినిమా పరిశ్రమలో ఈయనకి మంచి పేరు కూడా ఉంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి మంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు నరేష్ అయితే ఇప్పుడు ఈయన పెళ్లి కాస్త వివాదంగా మారింది ఇందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే నరేష్ గారికి గతంలో మూడు పెళ్లిళ్లు జరిగిన మాట వాస్తవమే అయితే ఇప్పుడు ఈయన నాలుగవ పెళ్లికి రెడీ అవుతున్నారట ఆమె పవిత్ర లోకేష్ పవిత్ర లోకేష్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కలిసి సమ్మోహనం అనే సినిమాలో కూడా నటించారు అయితే వీళ్ళ పెళ్ళికి మోహన్ బాబు గారు మాత్రం ఓకే చెప్పడం లేదట దానికి అసలు కారణం ఏంటి ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్ళి తెలుసుకుంటే మోహన్ బాబు గారు గతంలో ఎంతో ఆర్టిస్టులకి ఎంతో మందికి టెక్నీషియన్స్ కి దగ్గరుండి పెళ్లి చేసిన వారే అందులో ప్రధానంగా ఆయన బాగా అభిమానించే నటుడు ఆయన ప్రేమగా అన్న అని పిలిచే సీనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన చివరి రోజుల్లో లక్ష్మీ పార్వతి గారితో పెళ్లి చేశారు మోహన్ బాబు గారు ఆ పెళ్లి కాస్త విఫలమైంది ఆ పెళ్లి తర్వాత ఇద్దరు కాస్త ఇబ్బంది గురయ్యారు ఆయన జీవితం కాస్త తడబడింది అప్పటి నుంచి ఎవరైనా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేయమని పెద్దరికంగా వహిస్తే మోహన్ బాబు గారు ఏదో నామకే వస్తే నామమాత్రంగానే ఉండేవారట కానీ ఆయన దగ్గరుండి నిలబడి ఎక్కడ పెళ్ళిళ్ళు చేసిన దాఖలాలు అయితే లేవు అయితే ఇప్పుడు నరేష్ గారి పరిస్థితికి దగ్గరుండాల్సిన బాధ్యత ఆయనకుంది మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా మంచు విష్ణు గారు ఉన్నారు ఆయన తండ్రి మోహన్ బాబు గారు పెద్దలు సినిమా పరిశ్రమలో ఉన్నారు అయితే ఇప్పుడు ఈయన పెళ్ళికి ఈయన అంగీకరించిన దగ్గరుండి పెళ్లి చేసే పరిస్థితులు ఉన్నాయంటే లేవని అంటున్నారు ఈయనకు సంబంధించిన సన్నిహితులు మోహన్ బాబు గారు మాత్రం నరేష్ గారి నాలుగో పెళ్లికి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించారట దాని గురించి ఎక్కడ మాట్లాడరట అయితే ఈయన పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని ఆయన కూడా ఒక సలహా ఇస్తున్నారట దీనిపై నరేష్ గారు అయితే చాలా సీరియస్గా ఉన్నట్లు ఆయన సన్నిహితుల నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్న సమాచారం